పందిర్లపై కూరగాయల సాగు రైతుకు కాసులు కురిపిస్తోంది. ప్రారంభపు పెట్టుబడి అధికంగా ఉన్నా దిగుబడులు పెరగటం, సాగులో సమస్యలు తక్కువగా ఉండటంతో శాశ్వత పందిరి నిర్మాణాలతో పాటు 6-7 సంవత్సరాలు మన్నగలిగే క్రీపర్ మెష్ విధానం కూడా రైతుల ఆదరణ పొందుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువ రైతు దీర్ఘకాలిక పంటలతో పాటు 1 ఎకరంలో పందిరి విధానంలో బీర, అందులో అంతర పంటగా చెట్టు చిక్కుడును వేసి సత్ఫలితాలు సాధిస్తున్నారు. 20 ఎకరాల సేద్యంతో ఆకట్టుకుంటున్న ఆ యువ రైతు ఎవరో, ఏ పంటలను సాగుకు ఎంచుకొని అభివృద్ధి పదంలో పయనిస్తున్నారో మీరే చూడండి. ఓవైపు కరివేపాకు, మరోవైపు పందిర్లకు పాకించిన బీరతీగలు, మధ్యలో అంతర్పంటగా చెట్టు చిక్కుడు. సేద్యం మొత్తం డ్రిప్ను అమర్చి ఉంది. వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుని సాధ్యమైనంత ఎక్కువ రాబడి పొందే విధంగా నష్టాలకు తావులేని వ్యవసాయం ఇక్కడ కొనసాగుతోంది. బీరతోట మధ్యగా ఇటువైపు వస్తున్న ఈ యువరైతు పేరు కళ్యాణ్. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం ఇమాం నగర్ గ్రామంలో ఈయనకు 20 ఎకరాల వ్యవసాయం ఉంది. ఇందులో 4 ఎకరాలు సొంత పొలం కాగా మిగిలింది కౌలు వ్యవసాయం. 5 సంవత్సరాల క్రితం 3 ఎకరాల్లో నాటిన కరివేపాకుతో పాటు 10 ఎకరాల్లో చెరకు, 1 ఎకరంలో ఆధునిక సాగు పద్ధతుల్లో కూరగాయలు, 3 ఎకరాల్లో బొప్పాయి, మరొక 3 ఎకరాల్లో సుబాబుల్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను ఉపయోగించుకుని ఎకరంలో ఈ క్రీపర్ మెష్ ను ఏర్పాటు చేసుకున్నారు. బీరతో పాటు అంతర్పంటగా చెట్టు చిక్కుడును విత్తారు. ఎండాకాలంలో ఉండే నీటి ఎద్దడిని, కలుపు సమస్యలను అధిగమించడానికి వీలుగా ప్లాస్టిక్ మల్చింగ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధానం కూరగాయల సాగుకు ఎంతగానో ఉపయుక్తంగా ఉందంటున్న రైతు మాటల్లో వివరాలు విందాం. మొత్తం మాకు 4 ఎకరాల వరకు పొలం ఉందండి. ఇక్కడ దీంట్లో 3 ఎకరాలు కరివేపాకు సాగు చేయడం అయింది. ఈ కూరగాయలు వచ్చేసి 1 ఎకరం సాగు చేయడం అయింది. 10 ఎకరాలు కౌలుకి మామూలు చెరుకు కూడా సాగు చేయడం జరిగింది. నా ఇంతకుముందు 1 ఎకరం పొలంలో దోస పెట్టడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ వాళ్ళ హార్టికల్చర్ స్కీమ్లో క్రీపర్ మెష్ తీసుకోవడం జరిగింది. 80,000 ఖర్చు అయింది, దానికి గాను 40,000 సబ్సిడీ వచ్చింది. కర్రలు అవి సొంతంగా కొట్టించు కొని నాటుకోవడం జరిగింది. బీర వచ్చేసి సానియా 4 వెరైటీ వేసాము. ఇది 6 కేజీ వేయడం జరిగిందండి. 10 అడుగులు గ్యాప్లో పెట్టి మధ్యలో ఇంటర్ క్రాప్ కోసం చిక్కుడుని సాగు చేశాము. బీర మాత్రం మంచి దిగుబడి సాధించగలిగాము. జనవరి మాసంలో ఈ బీరను విత్తన కళ్యాణ్ ముందుగా ఎకరాకు 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల పొటాష్ను వేసి బోతెలు చేసుకున్నారు. వరుసల్లో మొక్కల మధ్య అడుగు దూరంతో బీరా విత్తనాలు పెట్టారు. బీరా విత్తన 2 రోజుల వ్యవధితో వరుసల మధ్యలో మల్చింగ్ షీట్ వేసి 2 వరుసల్లో చెట్టు చిక్కుడును విత్తారు. ప్రస్తుతం కోతలు జరుగుతున్న ఈ పంటలకు డ్రిప్ ఏర్పాటు వల్ల నీటిని పొదుపుగా అందించగలుగుతున్నారు. సాగు ప్రారంభం నుంచే చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ విధానాలను ఆచరణలో పెట్టారు. నీటి మేనేజ్మెంట్ వచ్చేసరికి రోజు వచ్చేసి ప్రతిరోజు 1 గంట వరకు నీళ్లు డ్రిప్ ద్వారా ఇస్తామండి. దానివల్ల కొంచెం మొక్క కూడా ఆరోగ్యంగా బాగుంది. ఈ పండు ఈగ కోసం ట్రాప్స్ పెట్టడం జరిగిందండి. దానికి చూసుకొని మలాతియాన అలాంటివి స్ప్రే చేసుకోవడం జరిగింది. దోమకు వచ్చేసి ప్రైడ్, కాన్ఫిడర్, ఇమిడ అలాంటివి స్ప్రే చేసుకుంటూ రావడం జరిగిందండి. మందులు వచ్చేసి డ్రిప్లోనే వదిలాము. 3919 మెగ్నీషియం, పొటాష్, యూరియా, పొటాష్ ఇలా డ్రిప్లోనే వదలటం జరిగింది. ఈ పంటలకు ఫర్టిగేషన్ పద్ధతిలో ఎరువులను అందిస్తున్నారు. విత్తిన 20 రోజుల మొదలు ప్రతి 10 రోజుల వ్యవధితో ఎకరాకు 3 19 7 కిలోలు మెగ్నీషియం సల్ఫేట్, 5 కిలోలు 13045 5 కిలో చొప్పున మార్చి మార్చి అందిస్తున్నారు. ఈ రైతు సాగులో చెప్పుకోదగ్గ మరొక అంశం పంటలకు ముడి వంట నూనెలను వాడడం. ఇప్పటికే పలు రైతుల క్షేత్రాలలో సత్ఫలితాలను నమోదు చేస్తున్న ఈ విధానం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇందుకోసం శనగ నూనె, నువ్వుల నూనె, విప్ప నూనె, ఆముదం, కానుగ నూనెలను పైరు నెల రోజుల దశలో 100 లీటర్ల నీటికి 1 లీటర్ చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేశారు. వంట నూనెలు నీటిలో కరుగవు కనుక 1 లీటరు నూనెకు 100 మిల్లీలీటర్ల
ఎమ్మెల్సీ పైర్ను కలిపి వాడుతున్నారు. ఇవే నూనెల మిశ్రమాన్ని మరొక దఫా 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి డ్రిప్ ద్వారా అందించారు. దీంతో పైరు పెరుగుదల ఆశాజనకంగా ఉందంటారు ఈ యువ రైతు కళ్యాణ్. దిగుబడి వచ్చేసరికి 33 క్వింటాల్ వచ్చిందండి. మార్కెట్ వచ్చేసి కొత్తగూడెం నుంచి వచ్చి వాళ్ళే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. మార్కెట్ మీద 2 రూపీస్ తక్కువ ఇచ్చేసి ట్రాన్స్పోర్ట్ అయ్యి చూసుకొని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఒక మార్కెట్ 20 రూపాయలు ఉందండి, 18, 17 అలా ఇచ్చేసి పొలం దగ్గరే తీసుకొని వెళ్ళిపోతున్నారు. మొదట్లో రేటు బాగానే ఉందండి, ఇప్పుడు కొంచెం మార్కెట్లో కాయలు ఎక్కువ వచ్చేసరికి రేటు తగ్గింది. అయినా కానీ యావరేజ్ చూసుకుంటే 20 రూపాయలకి తగ్గకుండా వచ్చిందండి. ఒక 60,000 దిగుబడి వచ్చింది. ఇక మిగతా ఇంకా పంట అలానే ఉందండి. ఇది అయిపోయిన తర్వాత మే నెలలో లాస్ట్లో కాకర పెట్టే ప్లాన్ ఉందండి. బీర నుంచి ఇప్పటి వరకు ఎకరాకు 33 క్వింటాల దిగుబడిని సాధించిన ఈ రైతు మరొక 17 క్వింటాల దిగుబడిని ఆశిస్తున్నారు. మొత్తం మీద 50 క్వింటాల దిగుబడి అందిరాగా సరాసరిన కిలో ధర 20 రూపాయల చొప్పున 100,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో 20,000 రూపాయలు పెట్టుబడులు కాగా 80,000 రూపాయలు నికరంగా మిగిలాయి. అంతర్పంటగా వేసిన చిక్కుడు కొంత నిరాశనే మిగిల్చినా దాని ద్వారా మరొక 30,000 ఆదాయం అందివచ్చింది. అంటే ఎకరాకు 120,000 నికర ఆదాయం అన్నమాట. ఈ పంట పూర్తవగానే కాకరను సాగు చేసే ఆలోచనలో ఉన్న కళ్యాణ్ పందేళ్ల ఏర్పాటుతో అనేక ఉపయోగాలు ఉన్నాయంటారు. ఈ క్రీపర్ మెష్ వల్ల ఉపయోగం ఏంటంటే మొక్క ఎదిగి దాని అంతటా అదే ఎదిగి ఆ అవతల పక్క గోడ దిగి మళ్ళీ కిందకి వచ్చి కాయటం జరిగింది. దీనివల్ల సూర్యరశ్మి గాలి బాగా ఆడి కాయ సైజు కూడా బాగా రావడం జరిగింది. అలాగే మందులు స్ప్రే చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంది. ఈ క్రీపర్ మెష్ వల్ల ఒక 1-2 ఇయర్స్లో తీసుకొని మళ్ళీ చుట్టుకొని కల్టివేషన్ చేసుకోవచ్చు అండి. చేసుకొని మళ్ళీ సులువుగా వేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. దీనికి ఇయర్లీ వచ్చేసి తీగజాతి కూరగాయలు అయినా సరే 3 రకాలు పండించుకోవచ్చు. కాయ దిగుబడి కూడా బాగానే ఉంటుంది. అన్ని రకాలకి వీలు పడేట్టు ఉంటుంది. సంవత్సరానికి ఇంతని దాని మీద తరుగుదల తీసేసినా కానీ మనకి మంచి ఆదాయం ఉంటుంది. 5 నుంచి 7 సంవత్సరాల వరకు ఉండొచ్చు అని అంచనా ఉంది.